फ्रेंड्स वेलकम बैक टू मई चैनल नैन वीडियो मनमेम तेजकंदमेंटे ना स्टाइल पावभाजी रेसीपी एला प्रिपेर नैन अने विषयानी चूदा। ओके फ्रेंड्स ना चैनल कूसे वारे ममता निज होम्स चैनल सब्सक्राइब चेंडी लाइक चेंडी शेयर चेंडी एंड पक्कन उन्न बेल आइकन क्लिक चेंडी फ्रेंड्स प्लीज सपोर्ट चेंडी। फ्रेंड्स वाटिकी कावाल्सिन वेजिटेबल्स पोटाटो टमाटो అండ్ క్యారెట్ ఈ మూడు మనము బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే ఈ విధంగా ముక్కలు చేసేసి ఇదిగోండి ఇలా స్మాష్ చేశాను ఈ విధంగా మనము అన్ని ఉడకబెట్టుకొని వీటిని ఈ విధంగా చేయాలి నేనైతే ఈ విధంగానే చేస్తాను ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయిందండి కొంచెం జీరా వేస్తున్నాను మనము ఈ పావ్ బాజీకి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి కదా కర్రీ ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేయాలండి ఆయిల్ లో ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇవి వెజిటేబుల్స్ అనేటివి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఇలా అయిపోతుంది చూసారా ఇప్పుడు ఇందులోకి మనము కారం వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం వేసుకుంటున్నాను కొంచెం salt వేసుకుంటున్నాను కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నాను ఒక స్మాల్ స్పూన్ తోటి ధనియాల పొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం మన దగ్గర పావ్ బాజీ మసాలా ఉంటుంది కదా ఈ విధంగా పావ్ బాజీ మసాలా యూస్ చేసుకుందాం 1 స్పూన్ పావ్ బాజీ మసాలా వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకుందాం ఇందులో కొన్ని వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్ మన దగ్గర ఇలాంటి స్మాషర్ ఉంటుంది కదా స్మాష్ చేసుకునేది ఈ స్మాషర్ తోటి ఇదంతా స్మాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం గ్రేవీ లాగా చేసుకోవాలి కర్రీని అనేది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం స్మాష్ చేసుకున్నాను ఈ విధంగా మెత్తగా అయ్యేలా స్మాష్ చేసుకోవాలి మనము అప్పుడే పావ్ బాజీ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి చిక్కగా అనిపించినప్పుడు ఇంకా కొన్ని వాటర్ పోసుకుందాం ఈ విధంగా గ్రేవీ రెడీ అయిపోయింది లాస్ట్ గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసాక పై నుంచి కొంచెం బటర్ వేసుకుంటున్నాను ఆ వేడికి అదే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కలిపేసుకున్నాను ఒకసారి మనకి ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా బయట ఉండేలా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి కదా అక్కడ ఉన్నలాగానే మనకి పావ్ బాజీ అనేది చాలా బాగా టేస్టీగా వస్తుంది ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి గ్రేవీ అనేది బేకర్స్ లో దొరుకుతాయి ఈ విధంగా ఉండే బన్స్ అనేటివి చూసారు కదా ఈ బన్స్ ని మనము మిడిల్ లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బన్స్ కి ఇక్కడ మిడిల్ లో కట్ చేయాలి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఈ విధంగా కట్ చేయాలి మొత్తం బన్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్నాను మనం బన్స్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలి మిగతా ఈ బన్స్ ను కూడా కట్ చేసుకుందాం మొత్తం ఫ్రెండ్స్ మనము బన్ కాల్చుకోవడానికి ఒక pan పెట్టుకున్నాను పెట్టుకొని దానిపైన నెయ్యి వేసుకున్నాను నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఈ బన్స్ ని మనము ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా పెట్టుకోవాలి మిగతా బన్స్ నన్ని కాల్చుకోవాలి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి బన్స్ అనేది మనం ఈ విధంగా చేసుకుంటే మాత్రం మనకి బన్స్ అనేటివి పావ్ బాజీ గన్ బౌల కలర్ మారగానే మనం బ్యాక్ సైడ్ కూడా వేసుకుందాం కొంచెం కాలుద్ది చేయి జాగ్రత్తగా చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా టు సైడ్స్ కొంచెం లైట్ గా కాల్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా ఫ్రై ఇదిగోండి ఇలా బాగా కాలింది కదా తీసేస్తున్నాను ఇంకా మిగతా బన్స్ అన్ని తీసేసుకున్నాను మిగతాయి కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని బన్ ని ఈ విధంగా పెట్టుకోవాలి స్ప్రెడ్ చేసుకుంటూ ఈ విధంగా స్ప్రెడ్ చేసి మనం బన్స్ ని టు సైడ్స్ కాల్చుకోవాలి వీటిని కూడా ఇవి కూడా కాలిపోయినాయి ఒక సైడ్ బాగా కాలినాయి ఇంకా నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా వేసుకున్నాను ఇది కూడా టు సైడ్స్ అయ్యాక తీసేసుకుందాలి చూసారా రెడీ అయిపోయింది పావ్ బాజీ రెసిపీ అనేది మనము ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఏ విధంగా బాగా కాలిందో
ఈ విధంగా చేసుకొని మనం ఆనియన్స్ అండ్ గ్రేవీ అండ్ లెమన్, మనకు నచ్చితే పైనుంచి లెమన్ పిండుకొని తినొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా మనం ఇంట్లోనే పావు బాజీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట తినకుండా ఇప్పటి సిచ్యువేషనే కదా, ఆ తర్వాత కూడా మనం బయటకి ఎలాంటి ఫుడ్ బయటది తీసుకోకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా పిల్లలకి నచ్చే విధంగా మనము చేసి పెట్టవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా ఉంది, బాగుందా? ఇప్పుడు నెక్స్ట్ మనము ఇంకో వెరైటీ చూద్దాం. పావు బాజీలోనే మన దగ్గర పావు బన్స్ ఉండవు, పిల్లలు అడిగారనుకో, అప్పుడు ఈ బ్రెడ్స్తో కూడా మనము చేసియొచ్చు. గ్రేవీ సేమ్ చేసేసి బ్రెడ్స్ బన్ లేనప్పుడు, పావు బన్స్ లేనప్పుడు ఈ విధంగా బ్రెడ్స్ని మనము కాల్చి ఇవ్వచ్చండి. ఇప్పుడు ఈ వీటిని ఏ విధంగా మనము కాల్చుకోవాలో చూద్దాం. దానిలాగానే అండి, కొంచెం నెయ్యి వేసేసి బ్రెడ్ని స్ప్రెడ్ చేసేసి ఈ విధంగా కాల్చుకోవాలి. నేను 4 పెట్టుకున్నాను, 4 ఈ విధంగానే మనము కాల్చుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ 2 ఉన్నాయి అనుకుంటున్నారా? మా పిల్లలు ఏం చేశారంటే వచ్చేసారి తీసుకొని వెళ్ళిపోయారు. నాకు చాలా ఇష్టం పావు బాజీ. ఈ విధంగా 2 సైడ్స్ కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకొని మన దగ్గర బన్స్ లేనప్పుడు ఈ విధంగా బ్రెడ్ని కూడా తయారు చేసుకొని సేమ్ అదే కర్రీ పెట్టుకొని టేస్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మీకు నచ్చిందా ఈరోజు? నేను మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.